जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना मरे वीरलकु, केसीआर गार नायकत्वम, केसीआर गार नायकत्वम, गौरवनीयुलु, मित्रुलु, तेलंगाना उद्यममुलो दूमदाम पेरट ఒక గొంతుకై రెండు సార్లు మానకొండూరు శాసన సభ్యుడిగా మీ అందరికీ సేవలు అందించినటువంటి రసమయి బాలకృష్ణ గారికి 2001 నుంచి తెలంగాణ వస్తదో రాదో అని 2001 లో ఎవరు నమ్మలే కానీ తెలంగాణ రావాల్సిందే కేసీఆర్ నాయకత్వంలో వచ్చి తీరుతుందని ఒక లీడింగ్ అడ్వకేట్ గా 10 మంది జూనియర్లతో రోజు కీసనిండా పైసలు పెట్టుకొని పోయే వినోదన్న నా అడ్వకేట్ కంటే నేను నా సంపాదన కంటే తెలంగాణ ముఖ్యమని ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో 2001 లో బయలుదేరితే ఇయల 2025 అయినా గెలిచినా ఓడినా ఉద్యమమే ఊపిరిగా కేసీఆర్ నాయకత్వమే జయంగా ఈ రోజు వరకు కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు వినోదన్న గారికి గౌరవనీయులు మిత్రులు ఉద్యమములో మొదటి నుంచి కూడా ఆనాడేమో వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిండు నేడేమో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసే మా నారదాస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ గారు మన కరీంనగర్ మాజీ మేయర్ మీ అందరికీ సుపరిచితుడు తమ్ముడు రవీందర్ అన్న రవీందర్ సింగ్ గారు మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆనాడు మీసాలు కూడా రాలే 2001 లో ఆ నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా ఉద్యమంలో కృషి చేస్తున్న మానకొండూరు ముద్దుబిడ్డ జీవి రామకిషన్రావు గారు వేదిక మీద ఉన్న గౌరవనీయులు మరి ఇంకా చాలా మంది ఉన్నారు ఏకానందం గారు దేవేందర్ రెడ్డి గారు రావుల రమేష్ గారు మరి జితేందర్ రెడ్డి గారు మా ఉద్యమకారుడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా జెడ్పీటీసీగా పనిచేసిన తమ్ముడు వేణు శ్రీనివాస్ రెడ్డి కవిత తిరుపతి నిర్మల లక్ష్మణ్ రవీందర్ రెడ్డి నాగరాజు తిరుపతి శేఖర్ మా మహిళా నాయకురాళ్ళు అదేవిధంగా కళాకారులు వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు ఈ కోఆపరేటివ్ చైర్మన్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బెజ్జంకి శీను ఎవరైనా పేర్లు మర్చిపోతే తప్పు పట్టుకోకండి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మీ అందరిని చూస్తూ ఉంటే ఆనాటి ఉద్యమ రోజులు గుర్తొస్తా ఉన్నాయి 2001 నాటి పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి ఆ ఉత్సాహం మీలో కనబడతా ఉంది ఆ స్ఫూర్తి మీలో కనబడతా ఉంది మొన్ననే అందరం దసరా పండుగ జరుపుకున్నాం దసరా పండుగ అంటే నాడు పాండవులు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు కిందికి దించిందట పోరాటానికి ఇవాళ రసమయి బాలకృష్ణ కూడా ఈ ధూమ్ధామ్ పేరిట ఈ అలాయ్ బలాయ్ పేరిట తన పాట అనే ఆయుధంతో ఈ కాంగ్రెస్ మీద పోరాటానికి ఇవాళ సిద్ధమవుతున్నాడు రసమయి బాలకృష్ణ బాలకృష్ణనిగా మానకొండూరుకే కాదు ధూమ్ధామ్ పెట్టి 25 ఏళ్ళు అవుతున్నది ఆనాడు ధూమ్ధామ్ తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసింది తన పాటతో తన మాటతో కళాకారులందరూ కలిసి తెలంగాణ కోసం ప్రజల్ని సమయత్తం చేశారు మరి 25 ఏళ్ళు నిండుతుంది ధూమ్ధామ్ మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క నయవంచక కాంగ్రెస్ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచడానికి ధూమ్ధామ్తో రసమై మళ్ళీ ప్రారంభం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలా ఆలోచించండి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా మాటలు చెప్పారు గ్యారంటీల గ్యారంటీ చూపించిండ్రు ఇక గ్యారంటీల మీద ఎన్ని రకాలుగా చెప్పిండ్రో మీకు తెలుసు బాండ్ పేపర్లు వంచిండ్రు రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు ప్రియాంక గాంధీతో చెప్పించిండ్రు డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అన్నారు 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అన్నారు 100 పోయి 300 రోజులు
దగ్గర దగ్గర ఇప్పుడు 10 నెలల నుండి 11 నెలల నడుస్తుంది ఏడాది దగ్గర పడ్డది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ హానీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ గ్యారెంటీల మీద మనం గట్టిగా యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ మీద పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మనకంటే ముందు ప్రజలు ఉన్నారు, ప్రజలే తిడుతున్నారు. 6 గ్యారెంటీల మాట దేవుడికి కానీ ఆ కేసీఆర్ ఉండగా బతుకమ్మ పండుగకి ఇంత మంచిగా సీరియల్ వస్తుండే, దసరా పండుగ ముంగట రైతు బంధు పడుతుండే, పన్నా పడకపోనా, దావఖానకు పోతే బిడ్డ క్యాంపు చేసి కేసీఆర్ కిట్ ఇస్తుండే, న్యూట్రిషన్ కిట్ వస్తుండే, ఇంత చేప పిల్లలు వస్తుండే చెరువులల్లో, గొర్రె పిల్లలు వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక చేప పిల్లలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, బతుకమ్మ ముంగట సీరియల్ కూడా బంద్ అయింది. ఇప్పుడు ప్రజలే అంటున్నారు పథకాల పాలన పోయింది, ఫోటోలకు పోజులు ఇచ్చే పాలన వచ్చింది అని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు కదులుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఇవాళ మనము ఆ ప్రజలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత. ఈ మోసపూరిత కాంగ్రెస్ మీద పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద కూడా ఉన్నది. ప్రజలు నమ్మిండ్రు, ఓ ఇప్పుడైతే 10,000, రేపైతే 15,000 అన్నారు కదా. ప్రజలు నమ్మిండ్రు నిజంగానే 15,000 రైతు బంధు వస్తుంది. ప్రజలు అనుకోలే, కళ్ళ కూడా ఉన్న రైతు బంధు బంద్ అయిద్దని అనుకోలే వాళ్ళు. కరోనా వస్తే వరుసగా 2 ఏళ్ళు కరోనా వచ్చినా ప్రభుత్వానికి 1 రూపాయి ఆదాయం లేకపోయినా ఆ రోజు కేసీఆర్ గారు టైం మీద రైతు బంద్ వేసిందా లేదా? నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, ఒకరోజు మీటింగ్ పిలిచిండ్రు. మార్చి ఏప్రిల్లో కరోనా వచ్చింది, ఎండాకాలంలో కరోనా అయిపోయింది, జూన్ నెల వచ్చింది, కేసీఆర్ పిలిచిండు. ఓ జూన్ వచ్చిందా, ఇక వానలు పట్టాయి 4 రోజులు అయితే రైతు బంధు పడాలి అన్నాడు. మా ఆర్థిక శాఖ వాళ్ళు నా దిక్కు చూస్తుండ్రు, మొఖాలు చూసుకుంటుండ్రు, ఎందుకంటే ఖజానా ఖాళీ, 45 రోజులు లాక్డౌన్ అయినా అన్న రూపాయి లేదు, ఇటు ఇటు మొఖాలు చూస్తుండ్రు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏం రాయక అట్లా చూస్తుండ్రు, మా రైతులంటే మీకు అంత తక్కువనా, మీ ఆర్థిక శాఖ వాళ్ళు అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు, అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, అన్ని ఖర్చులు బంద్ పెట్టండి, వాన సినుకు పడే వరకు రైతులకు రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్, అన్ని బంద్ పెట్టు సినుకు పడే వరకు రైతులకు రైతు బంధు పడాలన్నది. పడ్డాయా పడలేదా? కరోనా కాలంలో పడ్డాయా పడలేదా? కానీ నేను అంటున్నా ఇప్పుడేమైనా కరోనా ఉన్నాది, మరి ఎందుకు పడలేదా రైతు బంధు, ఎందుకు వాళ్ళే అంటే ఇప్పుడైతే 10, రేపైతే 17 అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు 15 పడకపోయే కేసీఆర్ ఇచ్చే 10 కూడా పడకపోయే రైతులకు మోసమైందా లేదా? మరి అలా రైతు బంధు 15,000 అని చెప్పి ఉన్న 10,000 కూడా ఇవ్వని, ఉన్న పాత పథకం ఇవ్వని ఈ రేవంత్ రెడ్డి మీద మనం పోరాటం చేయాలనా వద్దా, అడగాలనా వద్దా? ఇప్పుడు మీరే ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళను 15,000 ఇస్తామని 10,000 కూడా ఎగబెట్టిన కాంగ్రెస్ మరి ఊరుకుందామా? ఈ కాంగ్రెస్ వాళ్ళని ఉరికిద్దామా? ఊరుకుందామా? ఉరికిద్దామా? ఇవాళ మీరు ఆలోచన చేయాలి. రైతులు తయారున్నారు, మీరు ముంగట్టుండాలి. కంటే ఊళ్ళలోకి వస్తే రైతులు ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే కేసీఆర్ ఉండగా 1 సార్లా 2 సార్లునా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధించిండు కేసీఆర్. 1 సార్ 2 సార్లు కాదు, కరోనా వచ్చినా కష్టం వచ్చినా వరదలు వచ్చినా కేసీఆర్ మాత్రం టైం మీద రైతు బంధించింది. 11 సార్లు కేసీఆర్ ఇస్తాడు ఎట్లా, 1 సారికే రేవంత్ రెడ్డికి ముక్కులకు వస్తుంది ఎట్లా? అంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అయిపోయింది. ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిని మనం ఏం చేయాలనో ఇలా ఆలోచన చేయాలి. రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ను గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు వానకాలం ఎగబెట్టిండు, మనం సంఘటితమై గట్టిగా పోరాటం చేయకపోతే వ్యాసంగి కూడా ఎగబెట్టాడు.
మరి వాళ్ళందర్నీ సంఘటితం చేయాలి. రైతుల పవర్ ఏందో చూపియాలి. రైతుల పవర్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైతేనే కనీసం రేపు రేపు రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి, ఏమిచ్చింది ఇవాళ? ఆ రోజు ఎన్నో విషయాలు చెప్పింది. ఉన్న పథకాలు బంద్ అవుతున్నాయి. మహిళలకు 2500 అన్నారు, పడ్డాయి అమ్మ ఎవరికన్నా? ఇవాళ ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్? నెలకు 2500, 10 నెలలు నిండింది. అంటే ఒక్క ప్రతి మహిళకు 25,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈరోజు రాసి పెట్టాలి, మన ఊళ్ళలో పోయినప్పుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి బాకీ అక్క నీకు 25,000, చెల్లె రేవంత్ రెడ్డి నీకు 25,000 బాకీ పడ్డాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెకు ఊర్లలో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక అక్కడే అంటున్నారు మొన్న, అప్పుడు వాడు 2 సీరలు ఇస్తా అన్నాడు, 500 ఇస్తా అన్నాడు, ఉన్న సీరగా పెట్టిండు అని చెప్పి మొన్న ఆ కొమర్షియల్ గట్ట మీద పోతే మహిళలే నన్ను యాడ్ చేసి చెప్తున్నారు. మనకంటే ఫాస్ట్ ఉన్నారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మోసాన్ని గ్రహిస్తున్నారు. వృద్ధులకు ఏమన్నాడు? ఇప్పుడు వచ్చేది 2,000, మేము వస్తే 4,000 పెంచాను అన్నాడు. మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు. ఉపన్యాసాల్లో చెప్పిండు, అవా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 4,000 ఇస్తా, నీ మన్మడు పెట్రోల్ కోసం నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు. ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. 4,000 దేవుడు ఎరుగు, 10 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చే 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. మీరు అడుగురు ఎవరైనా ముసలవారు, మీ ఊర్లో మీ చెల్లెనో అవ్వనో వితంతువులో వృద్ధులో ఉంటే ఒక్కసారి వాళ్ళ పాస్బుక్ తీసుకొని చూడండి, పోస్ట్ ఆఫీస్లో పైసలు తెచ్చుకుంటారు. డిసెంబర్ 7 నుంచి మొన్న అక్టోబర్ 7కు 10 నెలలు నిండింది. ఈ 10 నెలల్లో ఎన్ని పింఛన్లు పడ్డాయో చూడు, 7, 8 పడ్డాయి కంటే 2 నెలలు ఎగ్గొట్టింది. చెప్పింది 4,000, ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండి రేవంత్ రెడ్డి. అందుకే జరా లాస్ట్కు మాట్లాడు. అయితే ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఏ విషయంలో మాట? 4,000 పింఛన్ దగ, మహిళలకు 25,000 దగ, రైతు భరోసా 15,000 దగ, తులం బంగారం దగ, విద్యార్థులకు భరోసా కార్డు దగ, పేదలకు ఇండ్లు దగ, మొత్తం దగ 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి. నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అనేది ఇస్తాను అందించేదాకా. నువ్వు 100 రోజులు ఇస్తా అన్నావు కదా, ఇచ్చిందా మరి 100 రోజుల్లో? ఈయనప్పుడు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే. నువ్వు చీఫ్ మినిస్టర్గా పిలిపించుకోదలుచుకున్నావా, లేకంటే మరి చీఫ్ మ్యాన్గా పిలుపుకోదలుచుకున్నావా? నువ్వే తెలుసుకో. చీటింగ్ మ్యాన్. నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చీటింగ్ మ్యాన్. నువ్వు ఏం ఏ రకంగా పిలిపించుకోదలుచుకున్నావు ప్రజల చేత నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి. ఈరోజు అందరినీ మోసం చేయలే. ఏ విషయంలో నువ్వు మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క అంశం మీదనన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడే? దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి. ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడాలి. రైతులకు బోనస్ అన్నాడు, బోనస్ ఇచ్చినారే? ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మక్కలకు, వడ్లకు, శనగలకు, కందులకు, పెసర్లకు, పత్తికి, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. మొన్ననేమో వడ్లకే బోనస్ అన్నాడు. ఆ వడ్లల్లో సన్నాలకే బోనస్ అన్నాడు. ఆ సన్నాలకు ఇప్పుడు ఏమంటుండు? గవర్నమెంట్ సెంటర్లో అమ్ముతనే బోనస్ అట. ఇలా బయటదేమో 6,000 క్వింటాల్ వడ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, 60 రూపాయల కిలో సన్నబియ్యం అయింది. ఇవాళ రైస్ మిల్లోడే కళ్ళం కాడికి వచ్చి 3,000 క్వింటాల్ వడ్లు కొనుక్కపోతుండు. నీ దగ్గరికి వచ్చి అమ్మితే నువ్వేమంటున్నావు? 2,800 ఇస్తా అంటున్నావు. నువ్వు బోనస్తోని నువ్వు 2,800 అంటున్నావు. బయట కళ్ళం కాడనే వాళ్ళు మిల్లోళ్ళు వచ్చి 3,000 కొనుక్కపోతే నీకెవడం తడిగా? అంటే సన్నాలకు కూడా గుండు సున్నా, సన్నాలకు కూడా గుండు సున్నా పెట్టుండు రేవంత్ రెడ్డి. నువ్వు ఏడమ్ముకుంటే నీకేందా? అసలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. వడ్లు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, సన్నాలకు బోనస్ కూడా. కళ్ళం కాడ అమ్ముతేంది, మిల్లు కాడ అమ్ముతేంది, నీ సెంటర్లు అమ్ముతేంది, ఎక్కడ అమ్మినా కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తావు. మీ వ్యవసాయ శాఖ అధికారులకు ఎవరు ఏ పంట పెట్టిండ్రో మీ వెబ్సైట్లో ఉంటుంది కదా, వా ఎకరం వడ్లు పెట్టే 26 క్వింటాలు, 26 x 513,000 బ్యాంకులు అయ్యి ఏ బ్యాంకుల
నువ్వు సెంటర్లు అమ్మితే ఇస్తా, దానికి ఎర్రదారం కట్టు, దొడ్డు వాటికి పచ్చదారం కట్టు, ఆ దారం అంటే మనమే తెచ్చుకోవాలట. ఇంకా ఏదో మాట్లాడే వెళ్తారు, మాట్లాడితే ఇది వారికి రాష్ట్రంలో ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయ్యాలి, సంచులు రాలే, సంచులు వాడు పంపుతాడట, సన్న వడ్లు తెచ్చినోడు ఎర్రదారం కొనుకొచ్చుకోవాలట, దొడ్డు వడ్లు తెచ్చినోడు పచ్చదారం కొనుకొచ్చుకోవాలట, దారం కూడా ఇవ్వడట రేవంత్ రెడ్డి. ఇగో గీడికి వచ్చింది కథ. అంటే అంత మోసం, మాటలు ఎక్కువ చేతులు తక్కువ. పత్తి వర్షాలు పడి పత్తి దెబ్బతిన్నది. ఇప్పటి వరకు సిసిఐ చేత పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? ఇక ప్రజలు ఆలోచిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ పండుగ బుగ్గలేయడానికి కూడా పైసలు లేకుండా మొన్న ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు అప్పులపాలయ్యాడు. పంచాయతీ సెక్రటరీ సర్పంచులు అప్పులపాలైపోయింది, పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయింది. పండుగకు బుగ్గలేసేందుకు కూడా గ్రామ పంచాయతీల్లో పైసలు లేని పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడైనా గ్రామ పంచాయతీల్లో ఇబ్బంది వచ్చిందా? ఏనాడైనా మున్సిపాలిటీల్లో ఇబ్బంది వచ్చిందా? ఏనాడైనా రైతుకి ఇచ్చిన మాట తప్పిందా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు కష్టాలు మోపోయినాయి, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, బోనస్ బోగస్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ సగం కూడా కాలే. అయినాడే అయిందా? మొన్న ఏమన్నాడు హరీష్ రావు, రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయి అన్నాడు, నువ్వు దుంకుతావా వాగులా అన్నాడు. ఇప్పుడు ఏ ఊరికి వస్తాడు రమ్మని మానకొండలా, మానకొండలా ఏ ఊరికి వస్తావు రాబిట్ట? ఒక్క ఊర్లోనన్నా, ఒక్క ఊర్లోనన్నా రైతు రుణమాఫీ అయిందేమో అడుగుదాం కసి కాడ కోసం. అయినాదే ఊర్లోనన్నా మొత్తం, అయినాదే ఊర్లోనన్నా. మరి ఏం మాట్లాడుతుండు, రుణమాఫీ అయిపోయిందట, అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి రాజీనామా? ఎవరు చేయాలి? ఎన్ని వాయిదాలు పెట్టరే? ఆ రోజు ప్రతిపక్షంలో ఓట్ల ముందు ఏమన్నాడు, డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా, ఒక్కసారే రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9, 2023 నాడు రాజీనామా చేస్తాను, రుణమాఫీ చేస్తాడు. డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తాను, చేయలే. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడిగింది, పార్లమెంట్ ఎన్నికల ముందు నిలదీసినాం, ఏం సంగతి బిడ్డ అని గట్టిగా అడిగినాం. అడిగితే ఏమన్నాడు, అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, ఇటున్న సూర్యుడు అగపొడిచిన, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, వేములాడ రాజన్న మీద ఒట్టు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు, మెదక్ చర్చి మీద ఒట్టు, సమ్మక్క సారక్క మీద ఒట్టు, ఒట్ల మీద ఒట్టు పెట్టిండి. ఏం చెప్పిండు, 15 ఆగస్టు నాటికి 100కి 100% రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినారే దేవుడు మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడంటే ఒకే ఒక్కడ రేవంత్ రెడ్డి. ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రిని చూసినాం కానీ దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకు అయ్యగారు చెప్పిండు, పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అవుతుంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి దేవుణ్ణి మోసం చేసిండు, యాడమా ప్రజలకు ఇబ్బంది అవుతుందో అని నేను దేవుని దగ్గర పోయినా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా, దేవుడా ఈ రేవంత్ రెడ్డిని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు, ఈ పాపాత్ముని క్షమించు, మా తెలంగాణ ప్రజల్ని కాపాడమని దేవుని దగ్గర పోయినాడు. వీళ్ళు తప్పున్నారే, మోసం చేసిందా లేదా? మరి రాజు మోసం చేస్తే రాజ్యానికి అరిష్టం అవుతుందా కాదా? గది కావద్దని పాపాత్ముని క్షమించు, నా ప్రజల్ని కాపాడని నేను లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా. పోతే నా మీద కేసు పెట్టింది, నేను చేసిన తప్పేంది, తప్పు చేసిన రేవంత్ రెడ్డిని క్షమించు దేవుడా అని చెప్పినాడు, ప్రజల్ని కాపాడు దేవుడా అంటే నా మీద కేసు పెట్టింది అది కూడా. ఇవో ఇది రేవంత్ రెడ్డి తీరు. పోని 15 ఆగస్టుకి ఎగబెట్టింది, మళ్ళా ఎంబడబడ్డ పడితే ఏమన్నారు, దసరా పండుగకు చేస్తా అన్నారు, అన్నారా లేదా? ఏ దసరకు పడితే మొత్తం చేస్తామన్నారు, ఆయన అదే దసరకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మాట అన్నారు, మళ్ళీ గట్టిగా అడిగిన, అడిగితే డిసెంబర్ 9, 2024 వరకు సోనియా గాంధీ బర్త్డే ఉంటుంది, ఆ రోజు వరకు మొత్తం చేస్తాము అన్నారు. అంటే డిసెంబర్ 9, 2023 నాటి నుంచి 15 ఆగస్టు పోయింది, దసరా పండుగ పోయింది, 2024 డిసెంబర్ 9కి వచ్చింది.
మరి ఇప్పుడు 2024 డిసెంబర్ 9 కన్నా చేస్తారేమో అని నేను అనుకున్నా. ఇయాల పొదిగల పేపర్లో చూస్తే డిసెంబర్ 9 2024 వరకు ఒక 3 లక్షల మందికి ఇస్తాం, 2500 ఇస్తామంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వాయిదా వస్తుంది, ఇప్పుడు ఇంకొక వాయిదా వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో మరిగ. ఇవి కూడా ఈ మాత్రం ఎందుకు పడే, ఈ మాత్రం కూడా ఎందుకు పడ్డాయి? బిఆర్ఎస్ పార్టీ పోరాడింది కనుక, బిఆర్ఎస్ పార్టీ గల్లబట్టి నిన్ను నిలదీసింది కనుక ఈత నిన్న అయిందా లేదా? దయచేసి మీరు ఆలోచించి ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇండ్లేందున్నది కిస్మతు, వానకాలం కేసీఆర్ ఉంటే 5000 కాడికి వేసినా 7500 కోట్లు వేసి ఇప్పుడు ఇవి కూడా నన్ను కలిపింది. ఈత అయిన రుణమాఫీలో కూడా ఏమున్నాయి? రైతు బంధు పైసలు కూడా అన్న కలిపిండు, వానకాలం ఎగబెట్టిండు. అంటే ఇది ఎంత మోసమో ఒక్కసారి మీరు ఆలోచించి. ఊళ్ళలో రైతులు అంటలేరా, అడుగుతుందా లేదా? అంటే ఈ రకంగా ఎవరిని మోసం చేయలేదే, ఒక్క వర్గానికన్నా మేలు చేసిందా? రైతులకు మోసమైంది, రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, బోనస్ మోసం, కరెంటు మోసం, అంత రైతులకు దగ్గ అయిపోయింది. పోనీ మహిళలకు, అక్క చెల్లెలకు ఏం చెప్పింది? అక్క చెల్లెలకు ఒక్క బస్సు తప్ప అంత తుస్తే, ఆ బస్సు కూడా ఆగమాగనే ఉండదు. మహిళలకు 25,000 అందరూ అది ఉత్తదే అయిపోయింది. ఒక్క చీర కాదు 2 చీరలు అందరూ అది ఉత్తదే అయిపోయింది. బతుకమ్మ పండుగ కనీసం బుగ్గలు కూడా లేకుండా అయిపోయింది. వడ్డీ లేని రుణం 10 లక్షలు ఇస్తామన్నారు, ఏమి లేదు, ఆ 10 లక్షలు కూడా పడతలేవు. వడ్డీ లేని రుణం ఈ రోజుకు కూడా కేసీఆర్ ఇచ్చిన జీవో ప్రకారం 5 లక్షలకే పరిమితమైంది. 100 కోట్ల వడ్డీ లేని రుణం అని నడుపుతున్నారు, కానీ జీవో మాత్రం ప్రతి గ్రూపుకు 5 లక్షలకు లోబడే వడ్డీ లేని రుణం ఉన్నది. 100 కోట్లకు వడ్డీ లేని రుణం లేదు, మోసం. మహిళలకు బీమా అన్నారు, 10 లక్షల ప్రమాద బీమా అన్నారు, 2 లక్షల లోన్ బీమా అన్నారు. ఇదివరకు జీవో రాలే, ఉత్తమాటలే తప్ప కాగితం ఇంతవరకు వచ్చింది లేదు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, అది కూడా ఇదివరకు పత్తలేదు. మహిళలకు మోసం. నిరుద్యోగ యువత, నిన్న మొన్న మీరు అందరు చూస్తున్నారు, పాపం పిల్లల్ని ఎట్లా కొడుతున్నారే, ఓ టెర్రరిస్ట్లను కొట్టినట్టు, దొంగల్ని కొట్టినట్టు, బందిపోట్లను కొట్టినట్టు, నక్సలైట్లను కొట్టినట్టు, ఎంత దుర్మార్గంగా ఆ పిల్లల వీపులు కమిలిపోయేటట్టు కొడతా ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా అర్ధరాత్రి పూట పోలీస్ వ్యాన్లు జీపులు ఎక్కించుకొని ఆడపిల్లల్ని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరా పిల్లలు? మన తెలంగాణ బిడ్డలు కాదా? నువ్వు నీ రాహుల్ గాంధీ ఆ రోజు ఆడికి పోయిండ్రు. రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నమ్మిచ్చి మోసం చేసిండు, ఇచ్చిండా 2 లక్షల ఉద్యోగాలు? ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, ఇక ఉన్నది 1 నెల, ఎప్పుడు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు? ఇచ్చిన 30,000 మా కేసీఆర్ నోటిఫై చేసినాయి, కేసీఆర్ పరీక్ష పెట్టినాయి, కేసీఆర్ ఏ ఫలితం ఇస్తే కాగితాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన నాటకాలు అంటావు. ఎవి నీ 2 లక్షల నోటిఫికేషన్? ఏది నీ జాబ్ క్యాలెండర్? ఎప్పుడు ఇస్తావు నీ 2 లక్షల ఉద్యోగాలు? నా పిల్లలు అడిగితే పిల్లల వీపులు వలగొడుతుండు, పిల్లల కాళ్ళు ఇరుగొడుతుండు, పిల్లల్ని ఇవాళ రాక్షసుల్లాగా ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పుడు రా అశోక్ నగర్కు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిరుద్యోగ యువతకు నువ్వు మేలు చేసినా అనుకుంటే గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా రా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి, మాట్లాడు ఆ పిల్లలతోని. ఎందుకు ఆ పిల్లలతో చర్చించావు? ఎందుకు ఆ పిల్లలతో మాట్లాడవు? నీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది, ఏమడుగుతుండే పిల్లలు? GO 29 రద్దు చేయాలి అంటున్నారు. ఏంటిది ఆ GO 29? ఎందుకు రద్దు చేయమంటున్నారు? GO 29 కు GO 55కి ఉన్న తేడా ఏంది అంటే, మన కేసీఆర్ ఉండగా GO 55 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి వచ్చినాక GO 55ను రద్దు చేసి GO 29 తెచ్చింది. మరి 55 ఉంటే లాభమా, 29 ఉంటే లాభమా? పిల్లలు ఎందుకు GO 29 రద్దు చేయమంటున్నారో మీకు కూడా తెలియదా? ఏంటిది ఆ విషయం? ఉదాహరణకు ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకో, కేసీఆర్ ఉండగా ఏం చేస్తుండే? మొదటి 50 ఓపెన్ కాంపిటీషన్,
ఈ 50ల ఓసీలు రావచ్చు, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు. ఎవరు టాప్ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకి పోతాయి. తర్వాత 50 ఎవరికి? ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, బీసీలకు 25%, మైనార్టీలకు 4%. ఇది పద్ధతి. ఇది కేసీఆర్ ఉండగా చేసింది. యూపీపీఎస్సీలో ఢిల్లీలో కూడా ఇదే పద్ధతి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన పద్ధతి ఏంటంటే, మొదటి 50లు ఎవరైనా రావచ్చు అని కేసీఆర్ పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50ల ఓసీలే రావాలి, బీసీలు రావద్దట, ఎస్సీలు రావద్దట, ఎస్టీలు రావద్దట, మైనార్టీలు రావద్దట. అంటే ఎవడన్నా మంచిగా చదువుకొని మెరిట్లు వస్తే తప్ప నీకు, నీకెందుకు కడుపుమంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మొదటి 50లో ఒక 5 ఎస్సీ పిల్లలు బాగా చదువుకొని సీటు కొట్టింది అనుకో, ఉద్యోగం కొట్టింది అనుకో, ఆ 5 మెరిట్లు చేయాలి. 51 నుంచి 16 ఉద్యోగాలు ఎస్సీలకే ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఆ మీద 5 వచ్చినాయి కదా, ఈ 16లకెళ్ళి 5 తీసేస్తా, 11 ఇస్తా అంటుండు. బీసీలు ఉంటారు, బీసీలకు 10 మందికి మొదటి 50లో ఉద్యోగం కొట్టింది అనుకో, 10 మంది కొట్టినది మెరిట్లో పోవాలి, కింద 25 మాత్రం తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లో ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50ల 10 మంది బాగా చదువుకొని మెరిట్లో 10 ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఈ 25లకెళ్ళి 10 తీసేస్తా, 15 ఇస్తా అనుకోండి. అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? బీసీలకు, 10 మంది పిల్లలకు ఉద్యోగం నష్టపోతున్నది. అంటే రేవంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. అందుకే పిల్లలు, GO 29 రద్దు చేయండి, కేసీఆర్ ఇచ్చినట్టు GO 55 కింద ఉద్యోగాలు ఏమంటున్నారు. ఇవన్నా వద్ద, ఇలా రాహుల్ గాంధీ పొద్దుగాలేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, దేశమంతా తిరుగుతుండే రాజ్యాంగం పట్టుకొని, రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, రాజ్యాంగం గొప్పది, భారత రాజ్యాంగం కాపాడాలంటాడు. మరి నీ రేవంత్ రెడ్డి ఎవరు రాజ్యాంగానికి తుట్టు కొడుతుండు, పొక్కలు కొడుతుండు, రాజ్యాంగాన్ని కూలీ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఒకవైపు ఎమ్మెల్యేలను గుంజుకొని రాజ్యాంగాన్ని తూట్లు కొట్టడు, ఒకవైపు మా పిల్లలకు రాజ్యాంగ ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉద్యోగాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు దక్కకుండా చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ నోరు విప్పడు అంటున్నా. ఏం రాహుల్ గాంధీ గారు, నువ్వు ఆ రోజు అశోక్ నగర్ సెంట్రల్ రైల్వేకి వచ్చి నిరుద్యోగ పిల్లలతో మాట్లాడి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ పత్తా ఎక్కడా అని అడుగుతున్నాను. ఎందుకు పత్త లేకుండా పోయింది రాహుల్ గాంధీ? ఇద్దరు గాంధీలు, హుస్నాబాద్కి వచ్చింది ఆమె ప్రియాంక గాంధీ, కరీంనగర్కి వచ్చిండు జగిత్యాలకు రాహుల్ గాంధీ. ఏం చెప్పిండు, 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది అన్నాడు అనలేదా? సోనియా గాంధీ ఉత్తరం రాసింది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జాతికి ఉత్తరం రాసింది, ఒక తల్లిగా నేను మాటిస్తున్నా, 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది, నేను ఒక తల్లిగా మీకు మాటిస్తున్నా అని సోనియా గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్లో చెప్పింది, రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో చెప్పిండు. మరి ఏడవైంది గాంధీలంతా? 50 6 గ్యారంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారంటీలు 80. ఎందుకు ఈ గాంధీలు మాట్లాడరు? అధికారం కోసం మాట్లాడినరు, అధికారం వచ్చినాక గాంధీలు పత్తా లేకుండా పోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ. దీన్ని మీరు వివరించాల్సినటువంటి అవసరం, దీన్ని మీరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా మన మీద ఉన్నది. ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా మానకొండూరులో అన్ని మండలాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, నాకేం డౌట్ లేదు. ఎందుకు ఓటేయాలని? రైతు బంధు ఎగబెట్టినందుకు ఇంకెవడన్నా కాంగ్రెస్ ఓటేస్తాడా? చీరలు ఎగబెట్టినందుకు, 2500 ఎగబెట్టినందుకు అక్క చెల్లెలు ఓటేస్తారా? ఈపులు వలిగింది పలగొట్టినందుకు నిరుద్యోగ యువకులు ఓట్లేస్తారా? విద్యార్థి భరోసా కార్డిస్తామని అది ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల్ని మోసం చేసినందుకు విద్యార్థులు ఓటేస్తారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు నిరుద్యోగ యువత ఓటేస్తారా? ఏ వర్గానికి మేలు చేసినావు? ఎవరికి ఇచ్చిన మాట నిలుపుకున్నావు నువ్వు? అందరినీ మోసం చేసినావు. అందువల్ల కార్యకర్తలు, రచ్చబండకాడ చర్చ పెట్టండి, గ్రామాల్లో అన్ని వర్గాలతో మాట్లాడండి. కేసీఆర్ ఉండగా ఆగస్టు నెలలో చేప పిల్లలు పడుతుండే, ఆగస్టు వాయ్, సెప్టెంబర్ వాయ్, అక్టోబర్ అయిపోయే
ఇంకా చేప పిల్లలు పడుతున్నాయి. ఇంకా మొన్న ఒక ఆయుధం ఇచ్చిండ్రు, సగమే ఇస్తాం. చెరువులు నిండలేదు ఈసారి, కాలం కాలేదు, కాలం కాలే, చెరువులు నిండలే. పోయినసారి పోసింది అట్లా సగమే చేప పిల్లలు పోయిందని ఆర్డర్ ఇచ్చింది. చెరువులు నిండినా నిండలేదా, కాలం అయిందా కాలేదా? ఇవాళ కూడా ఎల్ఎండి గేట్ ఎత్తింది. ఇప్పుడు కూడా కాలం ఎక్కువై నీళ్లు పోతున్నాయి, కానీ చెరువులు నిండలే, సగమే పిల్లలు పోయి మట్టుకు వాళ్ళు పోనీ. ఆ సగం అన్న పోసిందంటే అది కూడా పోయింది. గొర్రె పిల్లలు బంధు, చేప పిల్లలు బంధు, దళిత బంధు బంధు. రెండు నెలల పింఛన్ ఎగ్గొడతావు, రైతు బంధు ఎగ్గొడతావు, కేసీఆర్ కిట్ బంద్ చేస్తావు, తులం బంగారం ఎగ్గొడతావు. ఏ విషయంలో మాట నిలుపుకుంటారు అంటే మొత్తం కూడా అబద్ధాల కాంగ్రెస్. కాళేశ్వరం గురించి మాట్లాడింది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో 38 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 38 లక్షలు మనం ఆ మారకొండకు నీళ్ళు రాలే. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి మిడ్మానేర్లో వస్తే మిడ్మానేర్కెళ్ళి మన మానకొండూరుకో, తిమ్మాపూర్కో, మన బెజ్జంకికో, మన గన్నేరు వరానికో మనకు నీళ్ళు రాలేదా? రెండు పంటలు వండియలేదా మనం కాళేశ్వరం లేకపోతే? కానీ నీళ్ళు వచ్చినా 100 కోట్లకు కూడా ఖర్చు కానీ కాళేశ్వరంలోనేమో 100 కోట్లు అవినీతి అయిందండి. ఖర్చు అయిందే 93,000, ఖర్చు అయిందే 93,000 కోట్లు. 100 కోట్ల అవినీతిని మన మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసింది. 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరంకు 93,000 కోట్లు ఖర్చు అయితే తప్పట, మరి మూసి సుందరీకరణకు ఈయన 150,000 కోట్లు ఖర్చు పెట్టారంట. ఎవరిని ఉద్ధరించడానికి? మూసి సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు పెట్టారనుకుంటున్నా. ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఆ సుందరీకరణ వెనుక ఉన్న ముసుగేందో ప్రజలకు ఇవాళ అర్థమవుతుంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటుండు, 4,000 పింఛను ఇవ్వమంటే పైసలు లేవంటుండు, తులం బంగారం ఏమైందంటే పైసలు లేవంటుండు, అక్క చెల్లెలకు 2,500 ఏమైంది అంటే పైసలు లేవంటాడు, బోనస్ అడిగితే పైసలు లేవంటాడు. మరి మూసీకి 150,000 కోట్లు అడిగేలా వస్తున్నాయి బిడ్డ? పేదలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయమంటే పైసలు లేవంటావు? 150,000 కోట్ల రూపాయలతోని మూసీని సుందరీకరిస్తాను, ఇది ఎక్కడి న్యాయం? ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ మాట చెప్పైతే ఓట్లు వేయించుకున్నావో ముందు అవి అమలు చేయి, తర్వాత మూసీ సుందరీకరణ చేయి. మూసీ మీద కూడా మనం చెప్పినాం, మూసీ మురికిని శుద్ధి చేయి, సుందరీకరణ తర్వాత చేయి. ఫస్ట్ మూసీలో ఉన్న మురికి పోవాలంటే ఎస్టీపీలు పెట్టాలి, గోదావరి నీళ్లు తీసుకుపోవాలి. గాపం చేయమంటే ఆయన సుందరీకరణ చేస్తా అని చెప్పి రంగురంగుల వీడియోలు చూపించి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. సపోర్ట్ చేయకుంటే ఏమవుతుంది? నీ రైతు బంధు ఏమైందిరా అని అడుగుతావు, 4,000 పింఛన్ ఏమైందని అడుగుతావు. ఇది పక్కదారి పట్టియాలని మూసీ సుందరీకరణ పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మనం డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు, ఎవరి ఊర్లే వాళ్ళం. మనం ఎక్కడికక్కడ గట్టిగా మనము చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం, ఏం చేస్తుండే? మేము ప్రశ్నిస్తే మా మీద వ్యక్తిగత దాడికి పాల్పడుతుంది, నీలాప నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది, వ్యక్తిగతమైన దాడికి, కక్షలకు, కుట్రలకు, అరెస్టులకు ఇవాళ ఆయన కుట్రలు చేస్తూ ఉన్నాడు. చేయని దానికి మేము భయపడేది లేదు. ఉద్యమంలా మనందరం కూడా కొట్లాడిన వాళ్ళం కదా. మొన్న మాట అంటుండు, మూసీ సుందరీకరణకు అడ్డం వస్తేనేట నన్ను కేటీఆర్ గారిని బుల్డోజర్ కింద చేసి చంపేస్తారట, మమ్మల్ని బుల్డోజర్ కింద చేసి తొక్కేస్తానని మాట్లాడుతుండు. మిస్టర్ రేవంత్ రెడ్డి చావడానికైనా సిద్ధపడటం తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే చూస్తూ ఊరుకోము. అట్లా భయపడేళ్ళం అయితే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయకపోదు మేము. కేసీఆర్ గీసిన గీటలో ఆనాడు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా పోరాడినాం కనుకనే తెలంగాణ తెచ్చినాం. రేపు కూడా నువ్వు చంపుతానన్నా, నువ్వు కేసులు పెడతా అన్నా, నువ్వు అక్రమంగా అరెస్టు చేస్తా అన్నా, నీ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలు కాదు మా బీఆర్ఎస్ కార్యకర్తలు. మేము రెడీగా ఉన్నాం. పేదలకు అన్యాయం అయితే, పేదల ఇల్లు కూలిస్తే, నువ్వు అక్రమాలకు పాల్పడితే దేనికైనా సిద్ధపడటం తప్ప నిన్ను విడిచిపెట్టం, నీ వెంట భర్తనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా పేదలకు ఇచ్చిన హామీలు, నీ 420 హామీలు అమలయ్యేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపెట్టారు. ఇవాళ ప్రజలు చూస్తున్నారు మన దిక్కు, ప్రజలు కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. అయ్యో
పథకాల కేసీఆర్ ని ఊడగొట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చే రేవంత్ ని తెచ్చుకున్నామా అనుకుంటున్నారు. ఫోటోలకు పోజులు తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏమని ఉన్నారే? ఉత్తయ్య మాటలు, కాయగోరుకుడు మాటలు, అన్ని తొండి మాటలు, అబద్ధాలు, గోబల్స్ తప్ప ప్రజలకు ఇచ్చింది ఒక్కటి కూడా ఈరోజు అమలైనటువంటి పరిస్థితి లేదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఆనాడు చూడలేదు రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం, సమైక్య ఆంధ్రులతోని ఆనాటి కర్కస కాంగ్రెస్తో కొట్లాడిన వాళ్ళం, ఈ రేవంత్ రెడ్డితో కొట్లాడలేమా మనం? రేవంత్ రెడ్డి మీకు తెలియదా? ఆనాడు జై తెలంగాణ అని మనం కొట్లాడితే ఇదే కరీంనగర్ కు తుపాకీ పెట్టుకుని బయలుదేరిండు రేవంత్ రెడ్డి. ఎవర్రా జై తెలంగాణ అంటే రాండి రా అనుకొని తుపాకీ పట్టుకొని మన మీదకి వచ్చినోడు రేవంత్ రెడ్డి. ఎన్న జై తెలంగాణ అన్నాడే, ఎన్నడన్నా అమరవీరుల శవాలు మోసినాడే, ఎన్నడన్నా ఒక్కనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినాడే ఈ రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ మీద ప్రేమ ఒలకపోస్తుంది. ఏదో లక్కీ లాటరీలో నువ్వు అయినవు, అయితే అయినవు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నేను కాదన్నావా? మాట ఇచ్చిన ప్రకారంగా చెప్పిన హామీలు అమలు చేయమని అడుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ. అడగడమే బీఆర్ఎస్ హక్కు. ప్రజలు మనకి ఏం రోల్ ఇచ్చిండ్రు? ప్రతిపక్ష బాధ్యత ఇచ్చింది. ప్రతిపక్షం అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వం మెడలు వంచడమే ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యత. గాపనే కేసీఆర్ చేస్తుండు, గాపనే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అడగకపోతే తప్పైతుంది. అడగడం మన హక్కు, ప్రశ్నించడం మన హక్కు, పోరాటం మన హక్కు అని చెప్పి నేను ఈ సందర్భంగా అమలు చేస్తాను. మనం పోరాడడమే మన బాధ్యత, ప్రజలు మనకిచ్చిన బాధ్యత. పోరాడదాం, ప్రశ్నిద్దాం, ప్రజలకు ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరిగేదాకా అడుగడుగున ఈ కాంగ్రెస్ పార్టీ వెంటబడమే మన బాధ్యత. పోరాడదాం, మీకేమైనా ఇబ్బందులు వస్తాయి భయపడకండి, మేము ఉన్నాం. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టే బెదిరిస్తుందట, పోలీస్ రాజ్యం ఎక్కువైపోయిందట. పోలీసులకు కూడా నేను చెప్తా ఉన్నా, చట్టం ప్రకారంగా నడుచుకోండి. తేడా వస్తే రేవంత్ రెడ్డి ఏం పర్మనెంట్ కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద అధికారులు కూడా ఇవాళ జైలు ఊచలు లెక్క పెట్టుండ్రు, ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు ఇక్కడ అతిగా ప్రవర్తించిన, అన్యాయంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన రేపు పోలీసులు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, పోరాడదాం. మన న్యాయ పోరాటం, మన ధర్మ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం, రైతుల పక్షాన పోరాటం, నిరుద్యోగుల పక్షాన మన పోరాటం, పేద ప్రజల పక్షాన మన పోరాటం. మన పోరాటంలో ధర్మం ఉన్నది, మన పోరాటంలో న్యాయం ఉన్నది. తప్పకుండా మనం ప్రజల పక్షాన పోరాటమే ఉందాం. అంత ఇబ్బంది అయితే మీకు వినోదన్న ఉన్నాడు, రసమై ఉన్నాడు, ఒక మంచి లాయర్ జీవి రామకిషన్ రావు ఉన్నాడు, రవీందర్ సింగ్ ఉన్నాడు, నారదాస్ లక్ష్మణ్ రావు అని ఉన్నాడు, గంగుల కమలాకర్ అని ఉన్నాడు, కేటీఆర్ గారు ఉన్నారు, మేమందరం కూడా మీతో ఉంటాం. మీరు ధైర్యంగా ముందుకు పోండి. ఎవరు భయపడద్దు, భయపడితే భయపట్టిస్తారు. కానీ నువ్వు ఎదురు తిరిగితే వాడు తోక ముడుస్తాడు, నువ్వు సంఘటితమైతే వాడు తోక ముడుస్తాడు, నువ్వు ఒక్కడిగా ఉంటే వాడు బెదిరిస్తాడు, నువ్వు పిడికిలు బిగిస్తే, నువ్వు నలుగురు కలిస్తే వాడు తోక ముడుస్తాడు. మనం అడుగుతున్నది ప్రజల కోసం. మనమేమి అక్రమాల గురించి, అన్యాయాల గురించి అడుగుతలేము, ప్రజల కోసం అడుగుతున్నాం. ప్రజల పక్షాన పోరాడుతున్నాం కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మనం ఇవాళ అలాయి బలాయి చేసుకొని సంఘటితమై అందరం కలిసి ముందుకు సాగుదాం. మళ్ళీ కేసీఆర్ పాలన తెచ్చుకుందాం. జై తెలంగాణ.